ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను చికెన్ కర్రీ. సో ఫస్ట్ మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా పచ్చిమిర్చి, తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు రెండు బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతగా వరకు మనం వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి నూనె పైకి వచ్చిన తర్వాత మనం దీనిలో ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలను మనం దీనిలో వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కిలో చికెన్ తీసుకున్నాను. కిలో చికెన్కి నేను ఇక్కడ 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఈ చికెన్ ముక్కలను ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టులు బాగా కలిసేలాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం దీనిలో 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. టీ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత ఇది మొత్తం కలిసేలాగా మనం కలుపుకోవాలి. ఇది కలిసిన తర్వాత మనం కొంచెం సేపు దాని మీద మూత పెట్టుకోవాలి. మూత పెట్టు 5 నిమిషాల సేపు మూత పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ మూత తీసిన తర్వాత చికెన్లో ఉన్న వాటర్ మొత్తం మనకి పైకి ఇలా వస్తుంది. మళ్ళీ 2 నిమిషాల సేపు ఇలా చికెన్ ముక్కలను కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిలో మనం 2 టీ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కేజీ చికెన్ తీసుకుంటున్నాను కాబట్టి 2 స్పూన్స్ ఉప్పు సరిపోతుంది. మీకు ఎంత చికెన్ తీసుకుంటే దానికి తగ్గ ఉప్పు వేసుకోండి. వేసుకున్న తర్వాత నేను దీనిని కలుపుతున్నాను. కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు మూత పెట్టుకొని తర్వాత తీసుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ మొత్తం మనకి ఇలా బయటకు వస్తుంది. చికెన్లో ఉన్న వాటర్ మనం ఉప్పు వేసాం కదా, దానిలో ఉన్న వాటర్ మొత్తంతోనే మనకి చికెన్ ఉడుకుతుంది. చికెన్ ఉడికిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను. నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. చికెన్లో కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. ఇది మనం మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. చికెన్కి కారం మొత్తం పట్టిన తర్వాత నేను దీనిపై 5 నిమిషాలు మూత పెడుతున్నాను. మూత పెట్టి తర్వాత 5 నిమిషాలకి మళ్ళీ మూత తీసుకుంటే చికెన్లో ఉన్న వాటర్ మొత్తం మనకి ఇంకిపోయి ఆయిల్ పైకి వస్తుంది. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత నేను 1 అరకప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి గ్రేవీ రావడం కోసం. గ్రేవీ కోసం మనం 1/2 కప్ వాటర్ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి. 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత మళ్ళీ మనం 5 నుంచి 10 నిమిషాల సేపు మూత పెట్టుకోవాలి. మూత తీసి దాని మళ్ళీ మనం 2 నిమిషాలు కలుపుకోవాలి. అడుగు మాడుతుందో లేదో చూసుకొని మనం చక్కగా కలుపుకోవాలి. ఒకవేళ అడుగు అంటుతుంది అనిపిస్తే మనం బాగా అడుగు అంటకుండా మనం తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత నేను ఇక్కడ ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న ధనియాల పొడి. దీని గురించి నేను తర్వాత మీతో షేర్ చేసుకుంటాను. ఇది నేను 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. చేసిన తర్వాత మనం దీనిని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు మనం ఉడికించుకోవాలి. మూత తీసుకొని నేను ఇందులో తరిగి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేస్తున్నాను. నేను కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత
ఒక్క నిమిషం తిప్పుకున్న తర్వాత మన చికెన్ కర్రీ రెడీ అవుతుంది. ఈ చికెన్ కర్రీ మనకు చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. సో ఈ చికెన్ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.